అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? 5 మంది మోటార్ సైకిల్ అఫెండర్స్ని నల్లజర్ల పెట్రోల్ బంక్ ఏరియాలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 9 లక్షల రూపాయలు విలువైన 14 మోటార్ సైకిల్స్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళలో వీళ్ళు ముద్దాయిలు జయప్రకాష్, అలాగే శశికుమార్, వేసువర్మ, శ్రీనివాస్, నరసింహమూర్తి, వెంకటేష్ అనేవాళ్ళు. వీళ్ళు వెంకటేష్ పరారీలో ఉన్నాడు. ఈ 5 మంది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇందులో 4 తాడేపల్లిగూడెం వాళ్ళు, ఒక అతను ఉంగుటూరు మండలం బాదంపూడి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, రాత్రిపూట ఈవినింగ్ టైం వెళ్ళి ఒకసారి అట్లా చూస్తూ ఉంటారు, వెహికల్స్ వెళ్ళబోయి సర్వే చేస్తూ ఉంటారు. అలా తిరుక్కొని ఎక్కడైనా వెహికల్స్ ఉన్నాయని చూస్తారు. మళ్ళా రాత్రి 10 నుంచి 12 మధ్యలో ఒకసారి చూసి ఇళ్ల ముందు పార్క్ చేసి వెహికల్స్ పెడతా ఉంటారు కదా, వాడిని తాళం వేసి ఉన్నా సరే హ్యాండిల్ జస్ట్ పట్టుకొని ఇచ్చేస్తే అది ఇది అవుతుంది, లేదంటే ఫాల్స్కి ఉపయోగించి తీసి పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి ఇక్కడ మెకానిక్ నరసింహమూర్తి అని చెప్పి ఒక అతను ఉన్నాడు, బంగారుగూడెం వాడు, ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి ఇస్తారు. మెకానిక్ ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా రిపేర్స్ చేయమని వచ్చిన వాళ్ళకి, ఈ తక్కువ రేటుకి అన్ని మోటార్ సైకిల్స్ని వాళ్ళకి అమ్మేయటం జరుగుతుందన్నమాట. వీళ్ళ తల్లిక మోటార్ షాపర్ అండి, ఇది దొంగతనం చేయటం, ఈ మెకానిక్ ఇవ్వటం, మెకానిక్ వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి అమ్మటం, అట్లా చేస్తూ ఉంటారు. మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వీళ్ళని పట్టుకొని వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. అందులో ఈ 14 వెహికల్స్లో రకరకాల పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. పెంటపాడివి 3 వెహికల్స్, అలాగే ఘనపురం 3, అలాగే తణుకు టౌన్ది 1, తణుకు టౌన్ 2, అత్తిలివో 2, ఇట్లా ఉన్నాయి వెహికల్స్, అన్నీ కూడా రికవరీ చేశారు. గుడ్ వర్క్ చేశారు వీళ్ళందరూ. తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా ఎంత పెద్ద మొత్తంలో ఒకేసారి పట్టుకోవటం అన్నది ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.